నా నమస్తే అన్న. నమస్తే. నమస్తే. బాగున్నా? బాగున్నా. ఏపీలో విజయవాడ వరదలు అయితే ఫుల్గా ముందుతెచ్చేసాయి. చాలా చోట్ల పోయి బట్ విజయవాడ ఏంటంటే మరి టూ మచ్గా మిగిలిపోయింది. చంద్రబాబు గారు ఎక్కడ అలసిపోకుండా 24 గంటలు అక్కడే ఉండి వాళ్ళతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఫ్లడ్స్, ఈ వాతావరణం ఎప్పుడు ప్రకృతి ఎలా ఉంటుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన 24x7 కష్టపడుతూనే ఉంటారు. అప్పుడు లాస్ట్ టైం వైజాగ్ కొట్టుకుపోయినప్పుడు, వధు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారనేది, వైజాగ్ వెళ్తే అప్పుడప్పుడు మేము షూటింగ్స్ చేస్తానికి వెళ్తాం. ఆయన విజన్ ఉన్న నాయకుడు. ఈరోజు ఎలా ఉంది వైజాగ్ అంటే ఆయన 24x7 కష్టపడే దాని తత్వంలో చంద్రబాబు నాయుడు గారి గురించి దేశమంతా ఆదర్శం తీసుకోవాలా. అంత గొప్పగా కష్టపడతాడు, అంత విజన్ ఉన్నమా. ఇప్పుడు దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడంటే ప్రజల్లోనే ఉంటాడు ఆయన. ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం బ్రదర్, అసలు జన్మభూమి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ తీసుకొచ్చింది ఆయన కదా. అంటే వర్క్ పరంగా చెప్తున్నాను నేను, ఇక వ్యక్తిగతంగా అంటా అది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మధ్యకి వచ్చి అడుగుతున్నారు కదన్నా మీకు అన్నీ అందేయా లేదా అని చెప్పి ప్రజలు కూడా తిరస్కరించారు ఆయన్ని. సో ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? అదే ఎన్నెల్లు అవుతుంది ఎలక్షన్స్ జరిగి? 6 నెలలు 1 ఇయర్ 6 నెలలు అవుతుందా? సరే ఇప్పుడు కనీసం అంటే ఫస్ట్ డే నుంచే ఆయన ఇలా వచ్చినట్టయితే ప్రజలందరూ హర్షించేవాళ్ళు. బట్ వర్షాలు వచ్చిన తర్వాత కామన్ మ్యాన్గా నేను అడిగేకి వచ్చిన ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు. ప్రజలు ఏం చేశారనేది మొత్తం ఇండియా మొత్తం తెలుసు. Y0 175 అన్నోడు Y0 15 11 పడిపోయింది అది. సో అలాంటిది ఈరోజు వచ్చి ఈ ఫ్లడ్స్లో వస్తే జర కామన్ మ్యాన్ అడిగే క్వశ్చన్స్ అతను అడుగుతుంటే మాకు ఆశాస్పదంగా ఉంది. అదేంటి అడిగేది? అతను చేయకపోతే కదా నీ సరే జగన్మోహన్ రెడ్డి గారు. సో వాట్ ఆయనకు 5 సంవత్సరాలు ఇచ్చారు, ఏం చేయలేకపోతే పక్కన పెట్టేశారు. ఇలా వచ్చి అందుతున్నాయా లేవా అని అడగటం తూచి. వరుసగా వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయన్న, ఇవన్నీ చాలామంది అరెస్ట్ అవుతారని చెప్పేసి అంటున్నారు, అసలు ఎలా చూడొచ్చు? ఇది ప్రభుత్వ విధానాల పరంగా ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసినటువంటిది గవర్నమెంట్ చూసుకొని అవి చేసుకుంటే తప్పితే ప్రజలు మా కామన్ మ్యాన్గా మాకేం తెలుసు బ్రదర్, వాటి గురించి మేమేం చెప్పగలుగుతాం? సో వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటారు. బట్ ప్రూవ్ అయితే మాత్రం నేను డెఫినెట్లీగా అది ప్రజల మంచి కోసం జరిగారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ బాబు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ నాయుడు గారు కానీ సీనియర్స్ ఉన్నారు. చట్టపరమైనటువంటి చర్యలు అయ్యి అది డెఫినెట్లీగా ఒకవేళ వీళ్ళు అక్రమార్గాలు అంటే తొవ్వే కుందికి వస్తున్నాయి. అది ఇంత తొవ్వారు ఇంత చేశారు అనేది ఇప్పుడు వీళ్ళు తీస్తుంటేనే కదా తెలుస్తుంది. అందుకని డెఫినెట్లీగా అది చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇది జరుగుతుంది కాబట్టి అది వెయిట్ అండ్ సీ. ఇలా జరిగితే ముందర మనం అందరం చూస్తాం. అలాగే మొన్న కాలేజీ విషయంలో అమ్మాయి వీడియో లీక్స్ విషయంలో పెన్ని నాన్నగారు అబ్బాయి ఉన్నారని చెప్పేసి, పెన్ని కిట్టి ఉన్నాడని చెప్పేసి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఆ వీడియోలు చూపించమంటే మా దగ్గర ప్రూఫ్స్ లేవని చెప్పేసి అంటున్నారట. సో ఎలా చూడొచ్చు అనేది? ఇక అదే కదా నాన్న, ఇక్కడ ఇలాంటివన్నీ జరుగుతానంటే పెద్దవాళ్ళు ఏది చేసినా ఇగో అలా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. కొంచెం దోకుంటే పెద్దవాళ్ళు చేసే అన్నీ కప్పిపుచ్చుతారు. ఆ రోజు బాలకృష్ణ గారు ఏం చేశారు? వీల్ చైర్లో వెళ్ళి కూర్చున్నాడు. సో ఇవన్నీ ఇక అది కా చిన్నగా మేము మాట్లాడలేము వాటి గురించి. ఇక వేరే నాన్నగారు అబ్బాయి ఉన్నారని వీళ్ళు లేవని వాళ్ళు ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా అది గవర్నమెంట్ ఎంక్వైరీ ఉంటుంది, గవర్నమెంట్ అన్నీ ఉంటుంది. అన్నీ వచ్చిన తర్వాత ఎవరెవరు అనేది బయటపడతారు. సో పెద్దవాళ్ళు చేసే అన్నీ కూడా కప్పిపుచ్చుకుంటానికి మ్యాచ్ ఉంటుంది, ఇటు అటు ఉంటుంది, రెండు చేతులతో చప్పట్లు ఉంటాయి. ఇక రాజకీయ పరమైనటువంటి ఇది ఉంటుంది కదా అంతే. దాని గురించి ఏం చెప్తాం? చట్టమే చెప్తుంది, చట్టమే నిర్ణయిస్తుంది. చిన్న 11 సీట్లలో కూడా దాదాపు 8 మంది వరకు రాజీనామా చేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ నిజంగా అలా చేస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది కదా. జగన్మోహన్ గారు చేసే పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు? అది ఇంపాసిబుల్. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. మరి అలాంటి తెలుగుదేశం వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు. అరే చంద్రబాబు నాయుడు గారు ఖాళీ అయినట్ట అంత రాజకీయం. 5 ఏళ్ల తర్వాత సమీకరణలు వీళ్ళు చెప్పిన వాగ్దానాలు, వీళ్ళు చెప్పిన ఎటువంటి విధి విధానాలు, ఇక అమ్మఒడులు అవి అన్నీ చెప్పాడు. అవన్నీ చేయకపోతే ప్రజలు సేమ్ మళ్ళా పట్టిస్తారు. ప్రజలేమి ఇక్కడ పిచ్చోళ్ళు కాదు. నీకు చెప్పింది ఇసుక ఫ్రీ అంటున్నారు, అది అని ఇది అంటున్నారు, అన్నీ తెలుసు కదా వాగ్దానాలు ఎలా ఉన్నాయి. అవి చేయకపోతే పాత పోతే పోయారండి, మళ్ళీ ఇంకొకడు వస్తాడు. దానివల్ల పార్టీకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నిలబెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. ఒకటే కదా అన్నీ చేసుకొచ్చాడు. అది చూద్దాం ఖాళీ అవుతుందా ఖాళీ కాదా. వీళ్ళు చేసే అభివృద్ధిని బట్టి ఉంటుంది. అభివృద్ధి బాగా పనిచేస్తే ఖాళీయే, అభివృద్ధి కనుక చేయలేకపోతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతుంది. నా అనుభవంలో నేను చూసింది అది. యాక్చువల్లీ ఏపీలో వరదలు ముంచెత్తేసినాయి, బట్ విజయవాడలో టూ మచ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ అలసిపోకుండా 24 గంటలు అక్కడే ఉండి దగ్గరుండి ప్రజలు సమీక్షించి వాళ్ళకి ఆహారం అందించవచ్చు డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా. ఈ వయసులో ఆయన చాలా కష్టపడతారు సార్, మీకు ఎలా అనిపిస్తుంది అసలు?
చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మొత్తం టోటల్ కూటమి గవర్నమెంట్కు చాలా సంతోషం అండి. మాది తెలంగాణ, పక్క తెలంగాణ స్టేట్ అండి హైదరాబాద్ మాది. కానీ వార్తల్లో చూస్తున్నామండి 74-75 ఏజ్లో ఒక ముఖ్యమంత్రి గారు నీళ్ళలో దిగి బోట్లలో వెళ్ళి వాళ్లకు నేనున్నా నేనున్నా అని చెప్పి ఒక భరోసా ఇచ్చి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఏపీ ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా కలిగింది చంద్రబాబు సార్ని చూడగానే. వాళ్ళకు నమ్మకం కలిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగనే హోమ్ మినిస్టర్ అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు, చాలామంది లోకేష్ గారు, వీళ్ళందరూ చురుకుగా షార్ప్గా ఉండి వాళ్ళకి ప్రజలకు ఏం కావాలి, ఆహారమా, నీళ్ళా, మెడిసిన్సా అని అందుబాటులో ఉండి పర్ఫెక్ట్గా చూస్తున్నారండి. మాకు మేము పక్క స్టేట్లో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే మా సీఎం కూడా, మా రేవంత్ సీఎం కూడా, రేవంత్ గారు కూడా, రేవంత్ అన్న కూడా ఖమ్మంకి వెళ్ళాడు నిన్న, అన్ని సహాయ కార్యక్రమాలు చూడాడు. యుద్ధ ప్రాతిపదికంగా అందరికీ సహాయం చేయాలని గవర్నమెంట్ కూడా ప్రకటించిందండి. చాలా సంతోషం అండి, బాగుందండి. ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయండి. జగన్మోహన్ గారు కూడా వచ్చారు సార్ విజయవాడ ప్రజల దగ్గరికి. సో ఆయనకి ప్రజలు కూడా వ్యతిరేకంగానే సమాధానం చెప్పారు అంత వర్షంలో కూడా. సో ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండదంటారు? ఆయన ఏంటండి, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇలాంటి పర్యటన చేయలేదండి. ఇవాళ పర్యటన చేస్తే చెట్లు నరకడం, మొత్తం అది డోర్లు, అది కట్టెలు కట్టడం, అర్పణలు కట్టడం, మొత్తం ఎవ్వరు లేకుండా చూడడం అలా చేసేవాడండి. ఇప్పుడు నిన్న కూడా వచ్చిండండి, అది కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి కూడా చూసాము. సుడిగాలి పర్యటన అంటారు దాన్ని. సుడిగాలి పర్యటన లేక వచ్చాడు, అది ప్రెస్ మీట్లో మాట్లాడాలంటే మాట్లాడిండు, వెళ్ళిపోయిండండి. అది కాదండి, ఒక లీడర్కు ఉన్న లక్షణం ఏంటంటే ఫీల్డ్లో ఉండాలండి. ఉండి వాళ్ళ కష్ట నష్టాలు బాధలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి సరిగ్గా సాయం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా, ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశాడు, ఒక ప్రతిపక్ష లీడర్గా హోదా కావాలంటున్నాడు. అలాంటి వ్యక్తి లీడర్ ఏం చేయాలంటే విజయవాడలో ఉండి వాళ్ళకి ఏం కావాలో చూడాలండి. అలా చూసి అలా వెళ్ళిపోయాడండి. అది కరెక్ట్ కాదండి, అది లీడర్ లక్షణం కాదండి. ఫుడ్ కూడా సప్లై చేయలేదని చెప్పేసి ఆయన అయితే విమర్శించారు చాలామంది. ఇక ఆపోజిషన్ లీడర్ కదండి, ఇప్పుడు గవర్నమెంట్ మీద ఇక ఆయన కావాలని విమర్శిస్తున్నాడు అండి. అది ఎవరికి ఎక్కలేదండి, ప్రజలకు కనెక్ట్ కాలేదండి. టీపీకి 11 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం ఎలక్షన్లో, వాళ్ళలో 8 మంది వరకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయంటారు. మళ్ళీ అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు అసలు? ఇక మన ఆయన సింగిల్గా ఉంటుంది అంటారు కదండి, సింగిల్గానే ఉంటాడు. వాళ్ళు కూడా ఇప్పుడు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి పొందాలి కదండి. అభివృద్ధి చెందాలంటే ఇక వైసీపీ, అది టీడీపీలోకి రావడం తప్పది. ఇప్పుడు అలాగే వైసీపీలు ఉంటే ఇక వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందదండి. వాళ్ళకి ఇచ్చిన మాటలు, వాళ్ళకి ఇచ్చిన ఏంది మేనిఫెస్టో ఉంది కదండి, ఆ నియోజకవర్గం ఇచ్చిన మాట తప్పినట్లు అవుతారు. వాళ్ళ నియోజకవర్గం ఇచ్చిన, వాళ్ళ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలంటే టీడీపీకి రావడం తప్పదండి. టీడీపీకి వస్తేనే వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి పొందుతుంది. ఈ ఒక 5 ఏళ్ళు మాత్రం. అదే జరిగితే ఏ పార్టీ దాన్ని పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నాయంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇక జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే ఉంటాడండి. వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీలకు, టీడీపీలకు వెళ్తారండి, జనసేనలకు వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్గా ఉంటాడండి, లాస్ట్ వరకు సింగిల్గానే ఉంటాడు.